నాగార్జున సాగర్ వివాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను విభజన చట్టంలో కేఆర్ఎంబీకి అప్పగించారని, దానికి విరుద్ధంగా నాగార్జున సాగర్ కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడం ఎంతవరకు ధర్మమని అంబటి ప్రశ్నించారు. విభజన చట్టాన్ని అంగీకరించాం అని చెప్పడం మొండివాదన అని, తెలంగాణ నీటిలో ఒక్క నీటి బొట్టు కూడా మాకు అవసరం లేదు అన్నారు అంబటి రాంబాబు. రాయలసీమకు కావాల్సిన నీళ్లు చట్టబద్దంగా తీసుకువెళ్ళడానికి సీఎం జగన్ ప్రయత్నం చేస్తున్నారని అంబటి స్పష్టం చేశారు. నాకు చాలా ఆశ్చర్యమైన అంశం ఏంటంటే, నిన్న ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మేము నాగార్జున సాగర్ని మేము అప్పజెప్పమని ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. మరి ఆ రిజల్యూషన్ ఎందుకు పాస్ చేశారు, అది ఎంతవరకు ధర్మమో నాకు అర్థం కాలేదు. విభజన చట్టాన్ని మొత్తాన్ని అమలు చేసుకుని దానిలో ఒక సెక్షన్ని మేము అంగీకరించమంటే ఎలా కుదురుతుంది? రేపు ఆంధ్రప్రదేశ్ శాసనసభ పెట్టి మేము అసలు విభజన చట్టాన్ని అంగీకరించడం అంటే కుదురుతుందా? సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి లేదా టీఆర్ఎస్ పార్టీకి విభేదాలు ఉంటే ఉండొచ్చు, వారు ఏదైనా వివాదాలు పడితే పడవచ్చు, తప్ప ఆంధ్రప్రదేశ్ వంకగా, ఆంధ్రప్రదేశ్ నీటి వంకగా వివాదాలు సృష్టించుకుని వాళ్ళు మీద పడితే పడమని నాకు అభ్యంతరం లేదు. కానీ ఒకటైతే వాస్తవం, తెలంగాణకి కేటాయించిన నీటిలో ఒక్క నీటి బొట్టు కూడా మాకు అవసరం లేదు. మా రాయలసీమ చాలా కరువు ప్రాంతం, మా రాయలసీమకు కావలసినటువంటి నీళ్లను చట్టబద్ధంగా తీసుకువెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలే తప్ప మీ నీటిని మేము తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా సవినయంగా ఈ సందర్భంగా చెబుతున్నాను.